ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9-10 తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామి రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామి రెడ్డి గారు, ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ 15 ఇవాళ లాంచ్ చేద్దామన్నారు. అండ్ సీజన్ 15లో ఏ ETF తీసుకోబోతున్నారు? సీజన్ 14లో సిల్వర్ బేస్ తీసుకున్నాం కాబట్టి, సో 15లో ఏ ETFతో స్టార్ట్ చేద్దామంటారు? రైట్. సో ఐటీ బాగుంది కానీ, బట్ ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో 6-7% మూవ్ అయిందండి. టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్ తోటి స్ట్రాంగ్గా మూవ్ అయింది అనమాట. ఐటీబీస్లో టోటల్ టీసీఎస్ వెయిటేజ్ లిటరల్లీ మోర్ దెన్ 30 దాకా ఉంటుంది అనమాట, 30%. దాంతో ఆ పాజిటివ్ న్యూస్ తోటి ఎంటైర్ సెక్టర్ మూవ్ అయింది. పైగా వరల్డ్ వైడ్గా టెక్నాలజీ కంపెనీస్ ర్యాలీ జరుగుతుంది కాబట్టి అది స్పీడ్గా అప్ అయింది. సో మూమెంటం బాగుంటుంది యాక్చువల్గా ఐటీలో, బట్ అది మనం విషయం కాబట్టి. నెక్స్ట్ బ్యాంక్ బీస్ అండి, ఇది కొంచెం మూమెంటం డల్గా ఉంటుంది, బట్ ఆర్బీఐ అన్సెక్యూర్ లోన్స్కి రిస్క్ పెంచింది కాబట్టి రిస్క్ అమౌంట్, అది కార్ రేషియో అంటారు, బట్ ఇప్పటికైతే అన్ని బ్యాడ్ న్యూస్ అయిపోయింది కాబట్టి తీసుకోవచ్చు అండి. సో బ్యాంక్ బీస్ అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 444.5 దగ్గర తీసుకున్నాం అండి. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ రేట్ దగ్గర బై చేసుకున్నాం అండి. అది ఆల్రెడీ మన దగ్గర కొన్ని యూనిట్లు ఉన్నాయి ఇంతకుముందు కొన్నాయి కూడా, అవి ఉన్నోళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ ప్రైస్ దగ్గర. అండ్ టార్గెట్ ఎప్పుడు ఉన్న ఈ ప్రోగ్రామ్లోనే +5%, అండ్ మైనస్ అయితే కనుక -5 దగ్గర మళ్ళీ యావరేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈసారి టార్గెట్ బాగానే వస్తుందండి, ఆల్మోస్ట్ 470 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ రెడీ అవుతుంది కాబట్టి బ్యాంక్స్ ఈసారి బాగా పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ నిన్న రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వచ్చిన న్యూస్ తోటి ఒక 1% డిస్కౌంట్కి వచ్చిందనమాట, మంచి ట్రెండ్లో ఉంది కూడా కాబట్టి తక్కువ వాల్యూమ్తో డ్రాప్ అయింది నిన్న, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. అండ్ కాబట్టి మిగతా వాటిలో ఉన్నంత మూమెంట్ దీంట్లో ఉండలేదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మంచి మూమెంట్ ఉంటుంది, ఇవి కొంచెం స్లోగా ఉంటుంది దాంతో పోల్చుకుంటే, బట్ బెస్ట్ ప్రైస్ ఇవి. ఈ బ్యాంకులన్నీ మెర్జ్ అయిన తర్వాత అంటే పిఎస్యు బ్యాంక్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఎస్, ఎందుకంటే ఫండమెంటల్లీ బాగా సౌండ్ అయిందండి మెర్జ్ అయిన తర్వాత. రైట్. రెండోది యూపీఐ పేమెంట్ల పుణ్యమ అంటూ బ్యాంకులకి తక్కువ రేటుకే ఫండ్స్ వచ్చి పడుతుంది, ఎక్కువ జరుగుతుంది. అండ్ ఫండమెంటల్ వైజ్ బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్తో పోల్చుకుంటే మరీ దట్టి చీప్, 1 బుక్ వాల్యూకే దొరుకుతున్నాయి. ఇప్పుడు దాకా అది నెగ్లెక్ట్ చేశారు, ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్ దగ్గరికి వచ్చింది కాబట్టి వర్కింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి తీసుకుంది. ఈ సంవత్సరం అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని ఫుల్ ప్రాఫిట్ నుంచి ఫండమెంటల్ సర్వే స్ట్రాంగ్. ఇదే కాదు గవర్నమెంట్ అన్నీ కూడా, ఒకప్పుడు గవర్నమెంట్ అంటే కరప్షన్ వేస్ట్ అనుకున్న కంపెనీస్ అన్నీ కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, NTPC కానీ, ONGC కానీ, ఒకటంటే అన్ని కంపెనీస్ లాస్ట్ 2 ఇయర్స్లో వెరీ హాటెస్ట్ సెక్టార్స్ అంటే పబ్లిక్ సెక్టార్స్ అండ్ ఈ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. చాలా బాగుంది. బాగా డల్ అయిందంటే బ్యాంక్ అండి, బ్యాంక్ నుండి బాగా డల్ ఉంది లాస్ట్ 1 ఇయర్ నుంచి. బట్ నేను నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కదా, ఇది మూమెంట్ బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అండ్ రెండోది ఇక బ్యాడ్ న్యూస్ ఆర్బీఐ నుంచి అది వచ్చింది కాబట్టి కొత్తగా ఏమి ఉండకపోవచ్చు ఇంకా, ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బాగా స్టేబుల్గా ఉంది. నిన్న వాలటిలిటీ అయింది కానీ న్యూస్ ఎఫెక్ట్ ఇమీడియట్లీ కాబట్టి ఈరోజు స్టేబుల్ అయింది. అంటే న్యూస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్లో, అన్ని క్లియర్ అయిపోయినాయి, పట్టడానికి ఏం లేదు. ఓకే ఓకే, కాబట్టి ఇక అది ముందు పోద్దాం అనుకుంటున్నాం. పైగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి టూ మచ్చికి ఉన్న రెడ్ వాల్యూమ్ తగ్గుతూ వస్తుంది గ్రాడ్యువల్గా. సో వాల్యూమ్ చల్లర్స్ వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి మూమెంట్ స్టార్ట్ అవుద్దాం అనుకుందాం. బట్ ఏదైనా కొంచెం కన్జర్వేటివ్గా ఉంటుంది ఇది, మూమెంట్ పెద్ద ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెన్స్ గోయింగ్ టు రీచ్ ద 470 లెవెల్, అది రీచ్ అవుతుందని మనం అనుకుందాం అండి. సో ఉన్నట్లో బెస్ట్ అవైలబిలిటీ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐటీ మూమెంట్ ఎక్కువ ఉంది కానీ, బట్ ఫాస్ట్గా ఆల్రెడీ మూవ్ అయింది. సో మనం దాన్ని టచ్ చేయలేము ఇప్పుడు. అండ్ మెటల్స్ ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఇప్పుడే క్లోజ్ చేసాం కాబట్టి. ఇక MO900 ఇవన్నీ కూడా అన్నీ ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాయి. కార్తీకూతో తక్కువ రేటుకు అక్కడ పడి ఉందంటే బ్యాంక్ బీస్ ఒక్కటే ఉంది, అండ్ ఇది లిటరలీ 1 ఇయర్లో ప్రైస్లో ఉంది. సో కాబట్టి మూమెంట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టచ్చు టార్గెట్ రీచ్ అవడానికి, బట్ ఐఎమ్ షూర్ 470 టార్గెట్ తోటి మనం బై చేసుకోవచ్చు. సో +5 టార్గెట్. అండ్ ఓల్డ్ ఎవరైనా బ్యాంక్ బీస్ కనుక ఉంచుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, అంత కంబైన్ చేసేసి +5% దగ్గర మనం అమ్మేసుకోండి. సో మొత్తానికి ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ 15 బ్యాంక్ బీస్తో మొదలు పెట్టబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్.